సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి, అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తారు. వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు, 2019 వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారంలో తయారయ్యాడు. ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా సారా వ్యాపారంలో తయారయ్యాడు. ఆ సారా వ్యాపారి దాదాపు 41,000 కోట్లు డబ్బు అతను సంపాదించాడు. 74% లిక్కర్, సారాయి మందు కానీ అన్ని రకాల మందులు దాదాపు 16 కంపెనీలు, దాంట్లో వైఎస్ జగన్ బినామీలే. ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది, ఇంకోటి స్పై యాగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ. ఇది ఎవడు ఊళ్ళోకి రాకూడదు, కడపల్లో ఎవడు బతకూడదు, రాయలసీమలో ఎవడు బతకూడదు, తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు, కోనసీమలో బతకూడదు, మనకి వైజాగ్ జిల్లాలో బతక, ఉత్తరాంధ్రలో ఎవడు బతకూడదు. ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా నన్ను నా జోలికి ఎవడు రాడు. నేను సినిమాలని కథలు చెప్తా, సినిమాలని డైలాగులు చెప్తా, నేను కేసు సినిమాల కోసం నేను తయారవ్వాలి జీవితంలో. నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను, ఒక షెగ్వేరా గురించి చదివాను, ఒక లెనిన్ గురించి చదివాను, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను. వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా, అందరి చేత మాట్లాడిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష, ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్, ఆయన పాపం సంబంధం లేదు సినిమా నటులకి, సినిమా నటులకి ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీస్తా, వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఎవడెవరు సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది, ఏం బతుకునేది? భిక్షం పెట్టిన నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు, నీకు సిగ్గురాలా నీకు? ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు? ఆయన వెనకేసుకుని రావాలన్న బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాడిని గెలిపిస్తామా ఇక్కడికి? ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా మనం? మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమల సిరి సునీల్ పక్కన తెప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం. మీరు మాకు ఓట్లేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు చలమల శెట్టి సునీల్? కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంత లక్ష్మి గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు ఈ రోజున, వారికి వారికి ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డా, నలిగా లేచా, నిలబడి ఉన్నా, ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నా. అలాంటిది ఈ రోజున చలమల శెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు ఆయన. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి అరే తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు 20 బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9,000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ ప్రభుత్వం శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గౌడగీత కల్లుగీత కార్మికులకి దాదాపు 9,000 కేసులు అక్రమంగా పెట్టించారు. పెట్టిస్తే ఏం చేశారు? ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు దయచేసి చలమల శెట్టి సునీల్ని ఒకటే అడగండి, చలమల శెట్టి సునీల్ని ఒకటి, నీకెందుకు వెయ్యాలి? శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు, మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు, నేను మీకు ఎందుకు ఓటేయాలని అడగండి.
అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది 27 మీకు కావాల్సిన పథకాలు తీసేశారు. మనకి అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశారు, 27 పథకాలు తీసేశారు. మీకు ఎందుకు ఓటేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా. కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు? ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కళాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చినా ఏ కులమైన లేదు, పాప కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? వాళ్ళ అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు, ఎంత పొగర కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి దేశ అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగర ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్న మాట, నేను మర్చిపోలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.